Alcora Water Solution. Solution for hot water problems. Contact 9399963 56. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఒబెసిటీతో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్, కొంతమంది త్వరగా సన్నగైపోవాలి అన్నట్టు ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, ఓవర్ డైట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే ఫర్దర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. సో ఈ ఒబెసిటీతో బాధపడే వాళ్ళు ఎలాంటి డైట్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? రైట్. సో ఫస్ట్ మనము డైట్ చూద్దామండి. ఎందుకంటే 95% ట్రీట్మెంట్ ఈస్ డైట్. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేసినా, స్లీప్ మంచిగా నిద్రపోయినా, స్ట్రెస్లెస్ లైఫ్ ఉన్నా, ఇంకా ఏ ఉన్నా కూడా జస్ట్ 5% కాంట్రిబ్యూషన్. 95% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ డైట్. డైట్ అనేది 95%, మిగిలినవన్నీ 5% ఒబేసిటీ తగ్గాలంటే. సో ఈ డైట్లో ఎటువంటి డైట్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కొంచెం ఫిజియాలజీలోకి వెళ్ళినప్పుడు అసలు మనకు ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటారో అది మీ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే అది ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఈ కార్బోహైడ్రేట్ని, కార్బోహైడ్రేట్ అనేది మీ బ్లడ్లో ఉండకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ డ్యామేజింగ్. సో బాడీ ఏం చేస్తుంది అంటే బ్లడ్లో కార్బోహైడ్రేట్ పెట్టకుండా దాన్ని టిష్యూస్లోకి పంపించేస్తుంది, అంటే సెల్స్లోకి పంపించేస్తుంది. ఎప్పుడైతే సెల్స్లోకి కార్బోహైడ్రేట్ వెళ్తుందో అది ఫ్యాట్గా మారి స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్ తీసుకుంటామో అది మెయిన్గా రెండుగా మారుతుంది. ఒకటి ఏమవుతుందంటే గ్లైకోజన్గా మారుతుంది. గ్లైకోజన్గా మారి మజిల్లో, లివర్లో స్టోర్ అయిపోతుంది. కావాల్సినంత గ్లైకోజన్ వచ్చేసిన తర్వాత మజిల్లో కానీ లివర్లో కానీ ఇంకా మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారంటే ఏమవుతుందంటే అది స్టెరాయిడ్గా మారుతుంది. స్టెరాయిడ్ అంటే రెండుగా మారుతుంది అన్నమాట. ఒకటి మనము హార్ట్లో క్లాట్స్ వస్తాయన్నా కొలెస్ట్రాల్ అంటాం కదా, కొలెస్ట్రాల్గా మారుతుంది. కొలెస్ట్రాల్గా మారి హార్ట్లోకి వెళ్ళి బ్లాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్గా మారుతుంది. ఎప్పుడైతే ఇది ట్రైగ్లిజరైడ్స్గా మారుతుందో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది అబ్డామిన్లోకి వెళ్ళాయనుకోండి, అబ్డామిన్ పెరుగుతుంది. విజరల్ ఫ్యాట్ అంటాం, పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం. ఎప్పుడైతే స్కిన్ కింద వస్తుందో, సీ ఒబేసిగా ఉన్న వాళ్ళకి చేతులు కాళ్ళు లావుంటాయి, పొట్ట కూడా లావుంటుంది. సో పొట్ట కూడా లావు కావడానికి కారణం ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి అబ్డామిన్లో డిపాజిట్ అవుతాయి. ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎప్పుడైతే స్కిన్ పైన డిపాజిట్ అవుతుందో దాన్ని పెరిఫెరల్ డిపాజిషన్ అంటారన్నమాట. దీనికి అంతా రీజన్ ఏంటి, కార్బోహైడ్రేట్. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్లనే రీజన్. సో మన బాడీకి రెండు మెటబాలిజమ్స్ ఉంటాయి. ఒకటి మన బాడీ కార్బోహైడ్రేట్ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. ఇంకొకటి ఫ్యాట్ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీలో రెండు మెటబాలిజమ్స్ ఉంటాయి, ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే అసలు ఫ్యాట్ మెటబాలిజంలోకే వెళ్ళట్లేదు, అంటే మనం ఫ్యాట్నే కరిగించట్లేదు. అందుకు ఈ ఫ్యాట్ని కరిగించకపోవడానికి రీజన్ ఏంటి, మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నాం. సో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తింటామో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఫ్యాట్ అనేది కరగదు. సో మనము ఫ్యాట్ని కరిగించాలి. సో మన బాడీని కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి ఎలా షిఫ్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా షిఫ్ట్ చేయాలి అంటే మనము ఇంకో హార్మోన్ గురించి తెలుసుకోవాలి, గ్లూకగాన్ అనే హార్మోన్. ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు. గ్లూకగాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ లేనప్పుడు. ఎప్పుడైతే మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ తగ్గిపోతుందో అప్పుడు ఈ ప్యాంక్రియాస్ అనేది గ్లూకగాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లైపోలైసిస్, మీ బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో దాన్ని బ్రేక్ చేసి దాన్ని బ్లడ్లోకి పంపించి దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది అన్నమాట. దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాం. ఈ గ్లూకోనియోజెనిసిస్ పాత్వే యాక్టివేట్ చేయాలంటే మీరు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారో మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, బ్లడ్లో గ్లూకోజ్ తగ్గియాలి. బ్లడ్లో గ్లూకోజ్ తగ్గియాలి అంటే ఏం చేయాలంటే డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేవి ఏవేవో ఐడెంటిఫై చేసి ఆ ఫుడ్స్ని తగ్గియాలి, కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ తగ్గియాలి. మనం ఏం చేస్తున్నాం, పొద్దున ఒకసారి తింటున్నాం, మధ్యాహ్నం ఒకసారి తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, చికెన్లు, బర్గర్లు, ఇష్టం వచ్చి కూల్ డ్రింక్లు ఏవంటే అవి. సో ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని తింటున్నాం. ఇన్నిసార్లు తినేటప్పటికి ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ పెరిగిపోయి ఇన్సులిన్ మల్టిపుల్గా రిలీజ్ అయ్యి
అది ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది అనమాట. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించడం, మల్టిపుల్ టైమ్స్ తీసుకోకుండా వీలైతే 3 సార్లే తీసుకోండి మంచిది, వీలైతే 2 సార్లు వేసుకోండి ఇంకా మంచిది, రోజుకు ఒక్కసారే తిన్నారంటే ఇంకా చాలా మంచిది. సో ఫ్రీక్వెన్సీ తగ్గించడం. అదేవిధంగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏంటంటే ఒక 1 డే 2 డే ఓన్లీ వాటర్ తీసుకొని, సో మనకు డైట్ మానేయడం అనేది చాలా మంచిది, దానివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో లో కార్బోహైడ్రేట్ ఫుడ్, లో ఫ్రీక్వెన్సీ మీల్స్, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్, ఇది మెయిన్. దీంతోపాటు మనకు ఇవి తినకూడనివి, తినవలసినవి ఏంటంటే మంచిగా ఆకుకూరలు తీసుకోండి, కాయగూరలు తీసుకోండి, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్. సో ఎప్పుడైతే ఇది చేస్తారో మీ బాడీ కార్బోహైడ్రేట్ నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ అవుతుందో మీ ఫ్యాట్ అంతా కరిగి మీరు సన్నగవుతారనమాట. ఇదంతా చేయడానికి ఇట్స్ నాట్ ఎ సింగిల్ స్టెప్. ఈరోజు నేను మీకు చెప్పి రేపటి నుంచి ఇవన్నీ మానేయంటే మానేరు, దీనికి 8 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి, సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత 3rd స్టెప్లోకి వెళ్ళాలి. అలా 8 స్టెప్స్, మీరు 1 ఇయర్ తీసుకుంటారా, 2 ఇయర్స్ తీసుకుంటారా, 6 మంత్స్ తీసుకుంటారా, మోస్ట్లీ 95% ఆఫ్ ది పీపుల్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు వితిన్ 6 మంత్స్ ఈ 8 స్టెప్స్ కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్గా అసలు ముందుకి వాళ్ళ ఇప్పటికీ అసలు సంబంధమే ఉండట్లేదు. చాలామంది 6 ప్యాక్లు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో హోమియోపతి కంబైన్డ్ విత్ మెయిన్లీ ఈ డైట్, ఈ 8 స్టెప్స్ ఆఫ్ ది డైట్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో మీరు హై ఛాన్స్ దట్ ఐ విల్ కమ్ డౌన్ టు యువర్ డిజైర్డ్ వెయిట్ వితిన్ 6 మంత్స్. సార్ డైట్ గురించి చెప్పారు, అలాగే ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది అంటారు? రైట్, సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది చెప్తుంటారు ఆ ఎక్సర్సైజ్ చేయి, ఈ ఎక్సర్సైజ్ చేయి, సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయి, అనారోబిక్ ఎక్సర్సైజ్ చేయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో అసలు వెయిట్ లాస్ అనేది మనం కొంచెం దాని ఫిజియాలజీ తెలుసుకుంటే ఏ ఎక్సర్సైజ్ బెటర్ అనేది మనమే డిసైడ్ చేయొచ్చు. సో అసలు ఎక్సర్సైజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనము ఎనర్జీని ఎక్స్పెండిచర్ చేస్తామన్నమాట. సో వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ ఈక్వేషన్, మనం ఎంత బాడీలోకి డంప్ చేస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం. సో మనము తినేదానికంటే మనం ఇన్పుట్ కంటే అవుట్పుట్ త్రూ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ఎక్కువ ఉందనుకోండి, వెయిట్ లాస్ అవుతారు. సో మనం తిన్నది ఎక్కువైతుంది, మనం ఖర్చు పెట్టేది తక్కువైందంటే బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. సింపుల్ ఈక్వేషన్. సో మన బాడీ ఎప్పుడు ఎనర్జీని ఖర్చు పెడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పని చేయట్లేదు కూర్చోనే ఉన్నా, ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎందుకు? థింక్ చేస్తున్నా, థింకింగ్ కూడా ఎనర్జీ కావాలి. నా హార్ట్ పనిచేస్తుంది, లంగ్స్ పనిచేస్తున్నాయి, కిడ్నీ పనిచేస్తుంది, సో నా చేతులు పనిచేస్తున్నాయి, ఏ పని చేసినా ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. సో బేసిక్గా సింపుల్గా దీన్ని మనం చెప్పడం ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవుతారు, సింపుల్. కానీ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే వెయిట్ లాస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, అది ఏ ఎక్సర్సైజెస్ అనేది చూద్దాం. సో మనం ఎక్సర్సైజ్ని అడాప్టేషన్స్ అంటాం. ఎక్సర్సైజ్కి 9 అడాప్టేషన్స్ ఉన్నాయి, అంటే 9 టైప్ ఆఫ్ లాభాలు. అడాప్టేషన్ అంటే లాభం అని చెప్పచ్చు, కాకపోతే మన పాతకాలంలో ఏంటంటే నేచర్ మనకు ఒక ఛాలెంజ్ పోజ్ చేస్తుంది అనమాట. ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి మన బాడీ డెవలప్ చేసుకున్న మెకానిజంనే మనము అడాప్టేషన్ అంటామన్నమాట. సో మనకు నేచర్ ఎటువంటి ఛాలెంజెస్ పోజ్ చేస్తుంది, దానికి మనము ఎటువంటి అడాప్టేషన్ డెవలప్ చేసుకున్నామని ఒక ఎగ్జాంపుల్ లాగా చూస్తాం. సో మీరు అడవిలో వెళ్తున్నారు, అడవిలో వెళ్తుంటే ఏమైందంటే మీకు సడన్గా ఒక చెట్టు అడ్డం పడింది, మీ పైన ఒక చెట్టు పడింది, ఆ చెట్టును తీయాలి అంటే చాలా ఫోర్స్తో ఆ చెట్టును నెట్టాలి. యా, దాన్ని ఏమంటామంటే స్ట్రెంగ్త్ అడాప్టేషన్ అంటాం. సో ఏదన్నా ఒక పనిని ఫోర్స్ఫుల్గా చేయడానికి స్ట్రెంగ్త్ అడాప్టేషన్ అంటాం. సో మీరు అడవిలో వెళ్తున్నారు, మీ శత్రువులు మిమ్మల్ని తరిమారు, ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోవాలి, దాన్ని స్పీడ్ అడాప్టేషన్ అంటాం అనమాట. సో యువర్ బాడీ హ్యాస్ డెవలప్డ్ స్పీడ్. సో మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే స్పీడ్ని డెవలప్ చేయొచ్చు, కొన్ని ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెంగ్త్ని డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా స్కిల్, పాతకాలంలో మనకు స్కిల్ ఏం కావాలి, బాణం వేయడము లేకపోతే ఒక జావలిన్ త్రో చేయడము ఇవన్నీ కావాలి, దీన్ని స్కిల్ అడాప్టేషన్ అంటాం అనమాట. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చారు, మీరు కూడా వాళ్ళని తిరిగి కొట్టాలి, అంటే మీకు స్ట్రెంగ్త్ ఉండాలి, స్పీడ్ ఉండాలి. స్ట్రెంగ్త్ స్పీడ్ కలిసిన అడాప్టేషన్ని పవర్ అంటామన్నమాట. సో పవర్ అనేది అడాప్టేషన్. సో మీరు స్ట్రెంగ్త్ స్పీడ్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పవర్ వస్తుంది. ఇవి ఏ టైప్ ఆఫ్ అడాప్టేషన్. ఇంకొక అడాప్టేషన్ ఏంటంటే మస్కులర్ అడాప్టేషన్. సో మీరు ఒక ఇల్లు కట్టాలి, పాతకాలంలో మీరు ఒక కూలీ మనిషి అనుకోండి, సో మీరు ఇల్లు కట్టాలంటే ఏంటంటే పెద్ద పెద్ద బండలు తీసి ఒక దగ్గర పెట్టాలి, బండలు తీయడం పెట్టడం, బండలు తీయడం పెట్టడం అంటే మీ చేతులకు మాత్రమే పని ఉండదు, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మజిల్ అంటాం అనమాట, దాన్ని మస్కులర్ అడాప్టేషన్ అంటాం. సో ఈ కాలంలో ఎక్సర్సైజ్లో ఎలా చేస్తారు దీన్ని,
డంబెల్స్ చేయడము, పుషప్స్ చేయడము, పుల్అప్స్ చేయడము, మ్యాక్సిమం ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ పర్టికులర్ అడాప్టేషన్, మస్కులర్ అడాప్టేషన్ ఎక్కువ ఉన్నట్లు. సో ఈ మస్కులర్ అడాప్టేషన్ని డెవలప్ చేసుకోవాలన్నా కూడా ఎక్సర్సైజ్ని ఒక లాగా చేయాలన్నమాట, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మోర్ సెంట్రల్ లెవెల్కి, సెంట్రల్ లెవెల్కి వచ్చేటప్పటికి మీరేంటంటే పాతకాలంలో ఉన్నారనుకోండి, ఒక ఏరియాలో ఫుడ్ అయిపోయింది, మీరు ఇంకో ఏరియాలో ఫుడ్కి వెళ్ళాలి అంటే కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకొని పోవాలంటే స్లోగా నడుచుకొని పోయే అడాప్టేషన్ని, ఆ ఛాలెంజ్ని మనం రావడానికి మనకు లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అనే ఒక అడాప్టేషన్ డెవలప్ అవుతుంది అనమాట, చాలా కాలం నడుచుకొని పోవడానికి. అదేవిధంగా మీరు వెళ్తూ ఉన్నారు, ఏదన్నా ఒక నదిలో పడిపోయారు, నదిలో పడిపోవాలంటే దానికి నదికి ఆపోజిట్గా మీరు స్విమ్ చేసుకుంటూ బయటికి రావాలి. ఒక 10 మినిట్స్ పడుతుందా, కానీ ఆ 10 మినిట్స్ మీరు విగరస్గా చేయాలి. సో దాన్ని ఏమంటారంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే మీరు పోతూ ఉన్నారు, ఒక సింహం అడ్డం వచ్చింది, 2 మినిట్స్లో సింహం దగ్గర నుంచి మీరు పారిపోవాలి అంటే మీ శక్తినంతా కూడగట్టుకొని 2 నిమిషాల్లోనే పారిపోవాలి, దాన్ని షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అన్నమాట. సో అలా మనకు డిఫరెంట్ ఎండ్యూరెన్స్లు ఉన్నాయి బాడీలో. సో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యాట్ రిడక్షన్ అనేది ఇట్స్ నాట్ అన్ అడాప్టేషన్, ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ అన్ అడాప్టేషన్. మీరు ఏ అడాప్టేషన్లో చేసినా ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది, కానీ కొన్ని అడాప్టేషన్లో ఫ్యాట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం. అవి ఏ అడాప్టేషన్స్ అంటే ఫస్ట్ అడాప్టేషన్ వచ్చి మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. సో మీరు 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ విగరస్గా ఒక ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 10 మినిట్స్ 15 మినిట్స్ విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాను. ఇటువంటి ఎక్సర్సైజ్లప్పుడు ఫ్యాట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం. దాని తర్వాత మనకు వచ్చేది మస్కులర్ ఎండ్యూరెన్స్, పుల్అప్స్ చేయడం, హండ్రెడ్స్ ఆఫ్ పుల్అప్స్ చేయడం, హండ్రెడ్స్ ఆఫ్ పుషప్స్ చేయడం, దాన్ని మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటామంట, ఇది సెకండ్. అదేవిధంగా మనకు థర్డ్ వచ్చి హైపర్ట్రోఫీ. హైపర్ట్రోఫీ అనేది కూడా ఒక ఎండ్యూరెన్స్. సో బాగా కండలు పెరగడం. సో సల్మాన్ ఖాన్ చూసారనుకోండి చాలా కండలు పెరిగి ఉంటారు, పవన్ కళ్యాణ్ చూసారని బక్కగా ఉంటాడనమాట. సో అక్కడ పవన్, అక్కడ సల్మాన్ ఖాన్ కానీ అర్నాల్డ్ శ్రీవర్జనికర్ కానీ వీల్ చేసేది ఏంటంటే ఆ హైపర్ట్రోఫీ అనే అడాప్టేషన్ని ట్రై చేస్తారనమాట, దానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ చేస్తారో వెయిట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం మట్ దట్ అడాప్టేషన్ అనమాట. హైపర్ట్రోఫీ, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, మస్కులర్ ఎండ్యూరెన్స్, ఈ 3 ఎండ్యూరెన్స్ కోసం మీరు ట్రై చేస్తే సో యువర్ వెయిట్ లాస్ విల్ బి మ్యాక్సిమం. ఈ 3 ఎండ్యూరెన్స్లో ఎవరు చేయగలరు, ఈ 3 ఎక్సర్సైజ్లు అడాప్టేషన్స్ ఎవరు చేయగలరు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నవాళ్ళు, యంగ్గా ఉన్నవాళ్ళు చేయగలరు. అదే కొంచెం ఓల్డ్ ఏజ్గా బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళు, వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటే మనము లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అన్నాం కదా, అంటే నడక లేకపోతే స్లోగా సైక్లింగ్ చేయడం, స్లోగా స్విమ్మింగ్ చేయడం, గంట సేపు చేయడం, ఈ అడాప్టేషన్ వాళ్ళు చేయాలన్నమాట. సో మనిషిని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, కొంతమందికి మంచిగా కండలు పెంచడం ఇష్టం, వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి, మంచిగా కండలు పెంచినా కూడా మీకు వెయిట్ లాస్ అవుతుంది. కొంతమందికి చెట్లు కొండలు ఎక్కడం బాగా పరిగెత్తడం ఇష్టం, వాళ్ళు అది చేయొచ్చు. కొంతమంది పోటీ పెట్టుకుంటారు, నేను 100 పుష్అప్స్ చేస్తాను, నువ్వు 200 చేస్తావా, నేను 300 చేస్తాను. సో అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువంటివి కూడా చేయొచ్చు అనమాట. సో ఏ చేసినా కూడా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ ఈజ్ మ్యాక్సిమం అట్ దీస్ 4 అడాప్టేషన్. కానీ మన అడ్వైజ్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రై ఫర్ ఆల్ ది అడాప్టేషన్స్. ఆల్ ది అడాప్టేషన్స్ మీరు ట్రై చేసినప్పుడే మీరు ఓవరాల్గా హెల్తీగా ఉంటారనమాట. సో ఇంత సైన్స్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని కనుక మీరు ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ రెడ్యూస్ హెల్దీలీ అండ్ యూ విల్ రెడ్యూస్ వెయిట్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.